హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద గోవింద, వెరీ గుడ్ నానా. ఓకే, మనం హెలెన్ కెల్లర్ అనే ఒక గ్రేట్ లేడీ గురించి చెప్పుకుందాం. మనకి యాజ్ యూ విష్ హెలెన్ కెల్లర్, ఆవిడికి చెవులు కనపడదు, కళ్ళు కనపడదు, నోరు ఇవి ఉన్నా లేనట్టు, అది పరిస్థితి. 4 ఏళ్ళప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ నాన్న ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. సహజంగా సంవత్సరాలు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు వస్తారో మనకు తెలుసు, సినిమా స్టోరీ కాదు, లైవ్ స్టోరీ అదే. సవత్తల్లి అనే పేరు తగ్గట్టే ఉంటాయి. ఎక్కడో ఉంటారు మహాత్మురాళ్ళు, పుణ్యాత్తులు. నేను ఒకరిద్దరు నాలుగు చూశాను. మామూలుగా అయితే ఇంక పక్షపాతం పక్షపాతమే, ఇవే ఉంటాయి. అది ఏ దేశం, మన దేశం కాదు, ఎక్కడో ఆవిడ ఇంత ఈ పిన తల్లి పెట్టుకునే బాధలు పడలేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎవరో చేరదీసారు, ఎవరో పెంచారు. ఫిజికల్లీ మనకున్నట్టు అన్ని ప్లస్లు లేవు, మ్యాక్సిమం మైనస్లే. ఆవిడ చాలా పట్టుదలతో ఇన్ని కష్టాలు ఉంటే, ఇన్ని మైనస్లు ఉంటే ఏ స్థితికి ఎదిగిందంటే ప్రపంచాన్ని దాదాపు 200 దేశాలు ఉన్నాయి, 200 దేశాలు ఉన్నాయి కదా, ఇంచు 195 ఉన్నా. చాలా దేశాలు తిరిగి ఆవిడ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి, ఎలా సరిగా మాట్లాడడం రాదు, చెవులు కనపడవు, కళ్ళు కనపడవు, అలాంటి ఆవిడ ఇన్ని కష్టాలు వచ్చి ఎలా, కేవలం అనుకూల దృక్పథం, పాజిటివ్ మెంటల్, పాజిటివ్ నేచర్. ఎంత కష్టం అన్నారని, ఎంత అవమానం అన్నారని, ఎన్ని ఇబ్బందులు అన్నారని ఆ పాజిటివ్నెస్ కోల్పోకూడదు. సీతాదేవిని ఎత్తుకుపోయాడు ఎవరు, రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఇంకా అడవిలో ఉన్నది ఎవరు, రాముడు లక్ష్మణుడు. జనం ఉన్నారా, ధనం ఉందా, కొన్ని మిస్సైల్స్ ట్యాంకర్స్ అణుబాంబులు ఏమైనా ఉన్నాయి. రాముడి దగ్గర లక్ష్మణుడి దగ్గర విల్లంబులు బాణం అంతేనా. మరి రావణాసుడి దగ్గర కోట్ల సైన్యం, డబ్బులు, మిస్సైల్స్, వెహికల్స్ అన్నీ ఉన్నాయి, అవునా కాదా. కనీసం రావణాసుడు ఎత్తుకెళ్ళాడనే విషయం కూడా తెలుదు రాముడికి. ఎవరు చెప్పారు, లేపాక్షి చెప్పింది, అదే జటాయు, జటాయు చెప్పింది. సరే ఎక్కడుంటాడు, ఎలా వెళ్ళాలి, జీపీఎస్ సిస్టమ్ ఉందండి, వెళ్ళిపోవడం ఏం చేయాలి. అలా వెళ్తున్నారు, పోపు ఎట్లా పట్టుకోవాలి ఆ పాపని, వాడికి ఇవ్వాల్సిన కోట వాడికి ఇచ్చేసి సీతను తెచ్చుకోవాలి. వాడితో తలపడే అంత సైన్యం ఏమీ లేదు ఈయన దగ్గర, ఏదో ఫోన్ చేసి అయోధ్యను తెప్పించుకోవడం కుదరదు. అలా వెళ్తుంటే 2 పెద్ద చేతులు వచ్చి ఇద్దరిని పట్టేసుకున్నాం, ఎవరిని, లక్ష్మణ్ని, రామలక్ష్మణ్ ఇద్దరిని ఇలా పట్టేసుకున్నాం. అయితే వీళ్ళు చేతిలో ధనుస్తున్నాయి కాబట్టి వేసి విడిపించుకున్నాక చూస్తే ఇంతకీ పెద్ద చేతులు ఎవరివి, కబంధుడు, ఎలా తెలుసా, గుడ్ బాయ్ నాగా. ఈ కబంధుడికి శాపం, వాడు గంధర్వుడు, వాడికి ఓన్లీ పొట్ట ఒకటే ఉండదు, పెద్ద పొట్ట, దాని మధ్యలో కన్ను, ఈ పొట్టకి రెండు చేతులు. వాడు కబంధుడు, ఎవరైనా గట్టిగా పట్టుకుని పీడించేస్తే జనాన్ని ఫలానా వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న జనం, అది ఏదో వేస్తుంటాడు పేపర్, ఇది కబంధుడు, కబంధ దుష్టబాణం. వాడు ఎలా పట్టుకుంటే రామలక్ష్మణుడు బాణాలు వేసి వాడి కంట్లో బాణం వేసి వాడిని చెప్పేస్తారు. వాడు ఏదో చెప్తాడు, ఎలా అయితే నేను చావను, నేను పెద్ద గొయ్యి తవ్వాలి, ఆ గొయ్యిలో నన్ను వేసేయండి, విన్నావా నువ్వు, తలుపుతున్నావు,
నిజమేనా కరెక్టేనా? ఏం పేరు నాకన్నా? మరి పేరు బలిపెట్టేదండి ఎల్లారీశ్వరి. బలిపెట్టి నువ్వు కూడా ఆడతావా? పాడనన్న ప్లీజ్. బలిపెట్టేదే పాడదన్న ప్లీజ్. మీరు అంత బంగారు తల్లు. సో చూసారు ఒక్క పేరుకి ఎంత వెళ్ళు. అలా వాడిని ఏదో కప్పెట్టేసి రాళ్ళతో వాడిని అందులో మోది వాడి చెప్తాడు ఇదంతా ఎలా అయితే కానీ సావనని వాడి చెప్తాడు ఎలా అయితే సస్తాను శాపం అవుతుంది తాగలేదు. ఇస్తాను ఇస్తాను చెప్తాను పాలు అప్పుడు వాడిని కప్పెట్టేస్తా. కప్పెట్టి వాడు చచ్చిపోతాడు తగలేకపోతాడు. ఏవో అన్ని కట్టెలు ఆ పాతలు అన్ని తెచ్చి నిప్పెట్టేస్తారు. వాడు చచ్చిపోతాడు. చచ్చిపోక వెలుగు వస్తుంది గంధర్వుడు. అతని పేరు ఏదో ఉంది. నేను ఇలాగ శాపశాతం ఎలా అయ్యాను? మీరు ఎలా వెళ్ళండి అక్కడ సుగ్రీవుడు ఉంటాడని చెప్తాను. మీకు తెలుసు కదా స్టోరీ. అలా వెళ్తా హనుమంతుడు వస్తాడు మీకు తెలుసు. తర్వాత వాలివర, తర్వాత ఏంటది సేతు కట్టడం, మళ్ళీ రాముడు అక్కడికి వెళ్ళడం, వాడిని వేసేయడం, సీతాదేవి అగ్ని పరీక్ష తెచ్చుకోవడం, ఇదంతా జరుగుతుంది. అసలు రావణాసురుడుకున్న శక్తితో పోలిస్తే రాముడి దగ్గర శక్తి ఉందా? గేజ్ కానీ గేజ్ కానీ రావణుడు చాలా పెద్దడు. మరి ముందు పుట్టాడు కావడు రావణాసురుడు. ఎక్కడవాడు? ఎవరివాడు? ఎవరికి సంబంధించినాడు? ఇంకా ఇంకా ముందు కాదు అది సరే ఇంకా వెళ్ళండి. రాక్షసుడు అందరికీ తెలుసుగా జై విజయుడు. వెంకటేశ్వర గుడికి వెళ్తే అటు ఇటు ఉంటారు కదా వాళ్ళే. హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడుగా పుట్టారు, రావణ కుంభకర్ణుడుగా పుట్టారు, శిశుపాల దంతభక్తుడుగా పుట్టారు వాళ్ళే. కాబట్టి ముందే మన ఇంట్లో పని ఉన్నవారిని పంపించి అక్కడ సెటప్ చేసి మళ్ళీ వాడితో యుద్ధం చేసి తెచ్చుకున్నాడు. అంటే ఇంతకు రావణాసురుడు ఎవరు పన్నాడు? డోర్ కీపర్ రాముడు వారికి గోర్ఖ ఏమంటారు సెక్యూరిటీ గార్డు పన్నాడు. ఇదంతా మనకి తెలియదు. మీరు భాగవతం చదివితే తెలుస్తుంది. మహావిష్ణువుకి ఎప్పుడూ కొంచెం చెయ్యి దొరదగా ఉందంట. ఎందుకు? ఎవరితోనో ఫైటింగ్ చేద్దామని ఉందంట. ఎవరితో చేస్తారు? అందరూ ఆయన వాళ్ళే. ఆయనతో తలపడేవాళ్ళు ఎవరుంటారు? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలతో మనం ఎప్పుడన్నా ఇది ఆడేవాడు నేను అంత తగ్గా ఆడలేదా? ఆడబతుకో. ఇప్పుడు మీ అన్నయ్య ఆడు ఆడతాం కదా ఇదేనా?